అందరికీ నమస్కారం. నేను మీ పెసరికాయల పరీక్షిత్ రెడ్డి. ముందుగా ఈ దృశ్యాలు చూడండి. తాగుబోతులు రోడ్ల మీద తాగి పడిపోతుంటే పక్కనే ట్రాఫిక్ వాళ్ళు చలాన్ రాస్తున్నారు. కాలనీల్లో 10 రోజుల నుండి మంచినీళ్ళు రావట్లేదు. ఎన్నికలు అయిపోయినాయి కదా, ఇంకా మీతో ఏం పనుంది అనుకుంటున్నారేమో. ఇంకో పక్క అవుట్ఫ్లో ఓపెన్ చేయకుండా వాటర్ ట్యాంక్ నుండి రోజంతా నీళ్లు వృధా అవుతుంటే పట్టించుకునే నాదుడే లేడు. ఇది మన రాష్ట్రంలో ప్రస్తుత దుస్థితి. ఇవి కేవలం నేను ఒక్క రోజులో నా చుట్టుముట్టు గమనించిన విషయాలు. మీరు ఎన్ని చూస్తున్నారు? మరి ఎలక్షన్స్ అయిపోయినాయి కానీ ఎమ్మెల్యేలు లేరు, మంత్రులు లేరు. మళ్ళీ పవర్ కేంద్రీకృతం అయిపోయింది. ఎమ్మెల్యే పదవి నిర్వీర్యం అయిపోయింది, మంత్రి పదవికి అర్థం లేకుండా పోయింది. ఒక పక్క మంచినీటి సరఫరా ఆగిపోయింది, ఇంకో పక్క రాష్ట్రంలో మద్యం పొంగుతూ కుటుంబాలను జీవితాలను నట్టేట ముంచేస్తుంది. ప్రాజెక్టుల కంటే ముందు మనుషుల ప్రాణాలు ముఖ్యం. రోడ్లపై తాగి పడిపోతున్న వారిని సేఫ్గా ఉంచడానికి డ్రంక్ ట్యాంక్స్ వసతులు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఎవడి పనివాడు చేసుకుంటూ పోతాడులే అనే నిర్లక్ష్యమే మన కొంప ఉంచుతుంది. మీకు జోక్ తెలుసా? ఒక ప్రభుత్వ అధికారిని ఒక ప్రశ్న అడగండి, వారి నుండి మీకు సూటిగా సమాధానం దొరికితే అసలే కాలం కాక వాబోతున్న తెలంగాణలో ఆ రోజు తప్పకుండా వర్షం పడుతుంది. హా, ఏం మాట్లాడుతున్నారు, సమాధానం దొరకదు. ఎక్కడో 100లో ఒక్కరు ఇస్తే ఇస్తారు. ఒక్క నాదుడు బాధ్యత తీసుకోడే. మాకు తెలీదు అంటూ మాట దాటేయడం, ఎక్కువ మాట్లాడితే బెదిరించడం, ఓట్లు తీసేశారంటే మాకు తెలీదు అంటారు, పోలైన ఓట్ల లెక్క తప్పుంది అంటే వీవీప్యాట్ స్లిప్పులు కౌంట్ చేయవు అంటారు. మరి వీవీప్యాట్లు ఎందుకు పెట్టినట్టు? శంఖ పూదడానిక? వీవీప్యాట్ స్లిప్పులు కనపడకుండా పోయినా దానిపైన విచారణ జరపరు. ఒక విషయం మాత్రం పక్క, వాస్తవాలు ఎలా ఉన్నా సమస్యలు ఏమున్నా డబ్బు అధికారం వాడి ప్రజాభిప్రాయం మార్చేయాలి. మీడియాని పత్రికల్ని కొనేయాలి. బ్యాండ్విడ్త్ మొత్తం ప్రాపగాండాతో నింపేయాలి. ఇది బంగారు తెలంగాణ కాదు, పాలకులు విధులను విస్మరిస్తూ పొంకణాలకు పరిమితం అవుతున్న తెలంగాణ. ఒక విషయం మనం మర్చిపోకూడదు, మన హైదరాబాద్ రోడ్లపైన తాగుబోతులు పడి ఉన్న సన్నివేశాలు సర్వసాధారణంగా ఉన్నన్ని రోజులు మన రాష్ట్రం గురించి ఎవరు ఎన్ని అవాస్తవాలు బొంకినా అధోగతి పాలవుతున్న మన బతుకుల నిజస్వరూపం మాత్రం మన అంతరాత్మకు కళ్ళకు కట్టినట్లు తెలుస్తూ ఉంటుంది. జై హింద్.